वेलकम टू योर्स कुकिंग चैनल इप्पुडु मनं आंध्रा स्टाइल बेंडकाय फ्राई एला चेसुकोवालो चूद्दां मुंदुगा मनकु कावाल्सिनवि बेंडकायलु पचिमिर्चि कट चेसिन आनियन पल्लीलु तयारु चेसुकुने विधानं मुंदुगा स्टव् आन् चेसुकोनि मनकि कावाल्सिनंत आयिल् बाण्डिलो वेसुकोवालि ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో కర్రీ అంతా అయిన తర్వాత ఈ పల్లీలు వేయించిన కరివేపాకు పైన డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా తాలింపు దినుసులన్నీ జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ వీడియో నాకు తెలిసి బిగినర్స్ అందరికీ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వంటలు రాని వాళ్ళకి, ఫ్రెష్గా అప్పుడే మ్యారేజ్ అయ్యి కుకింగ్ తెలియని వాళ్ళకి ఈ కూర చాలా ఉపయోగపడుతుంది. నేర్చుకోవడం చాలా ఈజీ. ఇలా ఆనియన్స్ అవి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసి ఇలా కలిపాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ఫ్రై ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్నగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఈ హాఫ్ కేజీ బెండకాయల క్వాంటిటీకి 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసాక ఇలా కలిపి పెట్టుకోవాలి ఒకసారి. ఇవి ఇలా వేగిన తర్వాత లాస్ట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు లాస్ట్లో మనం రుచికి సరిపడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. నేనైతే ఇక్కడ క్వాంటిటీకి తగ్గట్టు 2 స్పూన్స్ యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత స్లోగా ఇలా మిక్స్ చేయాలి. ఈ వీడియో ఓన్లీ ఫర్ బిగినర్స్ కోసం అని చెప్పాను కదండి, వాళ్ళ కోసం ఒక టిప్ అండి. ఇలా ముక్కలు చితికిపోకుండా ఇలా ఒక సైడ్ నుంచి కింద నుంచి పైకి ముక్కలు ఇలా కలియబెడతా ఉంటే ముక్కలు చితికిపోకుండా ఉంటాయండి. అలాగే వాళ్ళ కోసం ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో వచ్చే కూరగాయలన్నీ ఇప్పుడు అన్నీ మందులే కదండి, మందులు బాగా స్ప్రే చేసేసి పెంచడం కదా. సో నేనేం చేస్తానంటే ఏ కూరగాయ అయినా సరే ముందుగా వాష్ చేయటం కోసం ఒక గిన్నెలో సాల్ట్ వేసి, నీళ్ళల్లో సాల్ట్ వేసి ఆ కూరగాయలని 15 to 20 మినిట్స్ అలా నానబెట్టి అలా వదిలేస్తానండి. ఆ సాల్ట్కి ఏంటంటే ఆ కెమికల్స్ ఏదన్నా ఉన్నా కానీ మొత్తం ఆ కెమికల్స్కి సాల్ట్ విరుగుడు అని చెప్పేసి నేను అలా చేస్తాను. మీకు కూడా ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ట్రై చేయండి మీరు కూడా డెఫినెట్గా. అలా చేస్తే హెల్దీగా ఉంటాం కొంచెం మనం, కెమికల్స్కి దూరంగా. ఇప్పుడు అంతా కెమికల్స్తోనే పెంచుతున్నారు కాబట్టి కూరగాయలు, మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఇలా కలుపుకొని ఇంకా లాస్ట్
కూర రెడీ అయిపోయిందండి ఫ్రై. సో స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో ముందుగా మనం ఈ ఫ్రై చేసుకున్న పల్లీలు కరివేపాకు ఉంది కదండి గార్నిష్ చేసుకుందాం. పల్లీలు ఇలా కరివేపాకు గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంది. సో యమ్మీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ, ఆంధ్ర స్టైల్ బెండకాయ ఫ్రై.